హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో, మీరు ఇప్పుడైతే ల్యాండ్ చూస్తున్నారో, ఈ ల్యాండ్ వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. సో కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. సో ఇక్కడ మామిడి తోటలు అవి చాలా ఉంటాయి, పల్లి కూడా పండిస్తుంటారు ఇక్కడ. సో కెనాల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది, మనం బోర్ వేసుకోవచ్చు. కెనాల్ వాటర్ కూడా నియర్ బై అవైలబుల్గా ఉన్నటువంటి ల్యాండ్ అన్నమాట. సో ఇది తెలంగాణలో మనకు నాగర్కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్, శ్రీశైలం హైవేలో వస్తుంది మనకి ల్యాండ్ వచ్చేసరికి. సో ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 16 lakhs పర్ ఏకర్ చెప్తున్నారు మనకి ఇది. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో వాట్సాప్ కూడా చేయొచ్చు, కానీ మొత్తం వీడియోస్ వచ్చాక కాంటాక్ట్ చేయండి. సో మీకు ల్యాండ్ బౌండరీస్ కూడా చూపిస్తాము, ఇందులో ల్యాండ్ ఎలా ఉందో కంప్లీట్గా తిప్పి చూపిస్తాము. టోటల్ ల్యాండ్ వీడియో మొత్తం చూసాకే కాంటాక్ట్ చేయండి. చాలామంది ముందే కాంటాక్ట్ చేసి అడుగుతుంటారు, అలా కూడా మొత్తం వీడియో చూద్దాం. ఇక్కడ అది ఈడ కనిపించే దున్నిన తర్వాత ఇదంతా ఉంది కదా బీడు, ఈ రాళ్ళు, ఇది గెట్టు. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇది అక్కడ దాకా, అక్కడ నుంచి ఇదంతా గెట్టు. ఇది ఈ లైన్, ఈ లైన్ ఇది అక్కడ ఆ గుట్టకు స్ట్రేట్గా అక్కడ ఒక గెట్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కిందికి జస్ట్ ఎగ్జాక్ట్ గెట్టు ఇది. ఇది ఎలా అయితే గెట్ ఉందో సేమ్ అలాగే గెట్టు అక్కడ మొత్తం ఉంటుంది. మొత్తము 4 ఎకరాల 25 గుంటల భూమి ఇది. ఇవి బార్డర్స్ ఇప్పుడు చూపించాను కదా మీకు, ఈ లైన్ తీసుకొని అది అక్కడికి, ఇది బార్డర్ ఇలా, ఈ లాస్ట్ అక్కడ బార్డర్ ఎగ్జాక్ట్. ఇక్కడ ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో, రాళ్ళ తర్వాత రోడ్డు ఉంటుంది. అదే రోడ్డు అలా వెళ్ళి డైరెక్ట్ అది మా పొలమే, ఇది మా పొలమే. రోడ్డు వేస్తున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్, 4-wheel vehicle ఏదైనా సరే రావడానికి, సింపుల్గా ఉండడానికి రోడ్డు వేస్తున్నాము. ఇదంతా పొలం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ బాట కనిపిస్తుంది కదా, ఈ బాట, ఈ బాటకి మెయిన్ రోడ్, అది 4-wheel road అనమాట. ఆ 4-wheel road ఇప్పుడు పొలం, ఇదే గెట్టు, పొలం ఎండింగ్ గెట్టు ఇదే. ఇగోండి బాట ఇలా వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి దీనికి బాల కనెక్టింగ్ బాట కూడా చూపిస్తాను నేను. ఇది బా, ఇది ఇది గెట్ అనమాట. ఇలా తీసుకొని ఈ రౌండ్ అండ్ ఈ రౌండ్ అలా తీసుకొని ఆ లాస్ట్ అక్కడ సెకండ్ యాప చెట్టు, ఈ గెట్టు మళ్ళీ ఇందాక మేము చూసాం కదా గెట్టు, అది అవతల వరకు గెట్టే.